ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థకు అధికారాలు అప్పగిస్తూ కేంద్రం హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. రక్షణ, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ స్వతంత్ర వ్యవస్థలను మూసివేయాలని ఆదేశించారు. రాష్టాల్లో పోలీసు, హోంగార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాప, అత్యవసర సేవలు, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీల పారిశుద్ధ్యం నిర్వహణ, నీటి సరఫరా మినహా అన్ని సేవలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఆసుపత్రి అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్లు, అంబులెన్సులు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపల దుకాణాలు తెరిచి ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు స్థానిక పాలనా యంత్రాంగం నిత్యావసరాలను ఇళ్లకే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటీఎంలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ వ్యవస్థలు, కేబుల్ సేవలు కొనసాగుతాయి. తెలంగాణలో లాక్డౌన్ 3వ రోజుకు చేరుకుంది. లాక్డౌన్ నిబంధనలను పోలీసు యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోంది. కరోనా వైరస్ తీవ్రతను అర్థం చేసుకుంటున్న ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈరోజు ఉగాది పర్వదినాన్ని కూడా తక్కువ స్థాయిలో జరుపుకుంటున్నారు. దుకాణాలు తెరిచి ఉన్న సమయంలోనే నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు. రాష్ట వ్యాప్తంగా నిన్నటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించారు. దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని స్పష్టం చేశారు. 4 రోజులు జాగ్రత్తగా ఉంటే రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతామని, ప్రజలు సహకరించకపోతే కనిపిస్తే కాల్చివేత, సైన్యాన్ని రప్పించడానికి చర్యలకు దిగాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హెచ్చరించారు. గ్రామాల్లో వ్యవసాయ పనులతో పాటు గుంపులు లేకుండా నీటిపారుదల, ఉపాధి హామీ పనులు చేపట్టవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెంచి బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడినా జైలు పాలవుతారని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన పంట ప్రభుత్వం గ్రామాల్లోనూ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డుదారులకు శుక్రవారం నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 1500 రూపాయల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. అనారోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో డైల్ 100 కు ఫోన్ చేయాలని, అవసరమైతే పోలీసులే వాహనాలు సమకూరుస్తారని సూచించారు. కవులు, రచయితలు కరోనాపై ప్రజల అవగాహన పెంచేలా కవితలు రాయాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 39 చేరాయి. కొత్తగా మరో 2 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడానికి చెందిన 57 ఏళ్ల పురుషుడికి, అతనికి దగ్గరగా మసలైన వృద్ధురాలికి కరోనా గుర్తించారు. కాగా రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు 5కు చేరాయి. దేశంలో కరోనా కేసులు 536 చేరుకున్నాయి. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి బారిన పడిన వారిలో 43 మంది విదేశీయులు కాగా, వారిలో 40 మంది కోలుకున్నట్లు తెలిసింది. మహారాష్ట, ఢిల్లీలో 2 ప్రాణాలు కోల్పోగా బీహార్, కర్ణాటక, గుజరాత్, పంజాబ్లో ఇప్పటికే ఒక్కొక్కరు చొప్పున మరణించారు. పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్లో నిన్న తొలి మరణాలు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్టలో 106 కేసులు నమోదయ్యాయి. కేరళలో మొత్తం 95, కర్ణాటక 37, ఉత్తరప్రదేశ్ 33, రాజస్థాన్ 32, ఢిల్లీ 30, గుజరాత్ 33, హర్యానాలో 28, పంజాబ్లో 29 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ పై గ్రామాల్లో సైతం అవగాహన పెరుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు రోడ్లపైకి వచ్చి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఇతర గ్రామాల వారు తమ గ్రామాల్లోకి రాకుండా, వారు ఇతర గ్రామాలకు వెళ్లకుండా స్వీయ నిబంధనలు పాటిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచెలు, రాళ్లు ఉంచి సరిహద్దులను మూసివేస్తున్నారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర విమానయాన శాఖ దేశంలోని జాతీయ విమాన సర్వీసులన్నీ నిన్న అర్ధరాత్రి రద్దు చేసినట్లు తెలిపింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టు మూతపడింది. విద్యుత్ దీపాలలో మెరిసే ఎయిర్పోర్టు విమాన సర్వీసులు రద్దు కావడంతో చీకట్లు కమ్ముకున్నాయి. కార్ పార్కింగ్ ఏరియా, నిష్క్రమణ, ఆగమనం ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. 2008 ప్రారంభమైన ఈ విమానాశ్రయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తల సమాప్తం. తిరిగి 3 గంటలకు మీరు వినవచ్చు.